హాయ్ ఫ్రెండ్స్ గీతాకరణం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం డే ఫ్రెండ్స్ ఈరోజు మనము బుద్ధుడు అందించిన లోటస్ సూత్రాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే గౌతమ బుద్ధుడు తాను బుద్ధత్వ వెలుగును పొందిన తర్వాత ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా నాలాగే బుద్ధత్వపు వెలుగులను పొందటానికి అర్హులే కనుక నేను నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలందరినీ ఈ దిశగా చైతన్యపరుస్తూనే ఉంటాను అని అన్నారంట బుద్ధుడు ఆ తర్వాత ఏమన్నారంటే నా తరువాత కూడా మరెంతో మంది బుద్ధుళ్ళు ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద చిట్ట చివరి మానవుడు కూడా బుద్ధత్వపు వెలుగును పొందే వరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటారు అని చెప్పారంట బుద్ధుడు గౌతమ బుద్ధుడు అదే అతని గౌతమ్ బుద్ధుడు గారు చిట్ట చివరి సందేశం అన్నమాట బుద్ధుడు అందించిన జ్ఞాన సందేశాలను లోటస్ సూత్రాలుగా మలిచి తార్కం సరైడన్ సరైడారిన్ గారు తన గ్రంథంలో కొన్ని వివరించారు అదేంటంటే బురదలో ఉన్న తామర విత్తనం నుంచి అందమైన తామర పుష్పం వికసించినట్లుగా ప్రాపంచిక జీవితంలో ఉన్న మనం ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని సాధించి తామర పుష్పాలుగా వికసించాలి అని తెలియజేసే ఈ లోటస్ సూత్రాలు ఏంటో మనం తెలుసుకుందామా ఫ్రెండ్స్ మొట్టమొదటిది ఏంటి అంటే ధ్యానంలో మనం ఎంత లోతుగా వెళ్ళగలుగుతున్నామో అని మనం గమనించుకోవాలి అంటే అంటే ఇక్కడ మన శరీర తలంలో కానీ మానసిక తలంలో కానీ మన భావోద్వేగ తలంలో మరి మన ఆధ్యాత్మిక తలంలో మనం ఎంత లోతుగా వెళ్ళగలుగుతున్నామో మనం గమనించుకోవాలి అని చెప్తున్నారు ఇంకా ఒకటి ధ్యానం యొక్క లోలోతుల్లోకి ఇమ్మిడిపోవడం ద్వారా మనం మన శరీర తలంలో పొందే శక్తితో మన మానసిక తలంలో పొందే శక్తితో మనం భావే భావోద్వేగంలోని పొందే శక్తితో మరి ఆధ్యాత్మిక తలంలో పొందే శక్తితో ఇతరులకు మనం ఎంత సేవ చేయడం నేర్చుకున్నామో అనేది కూడా గమనిస్తూ ఉండాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ది కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నప్పుడు మరి కొత్త కొత్త పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏ ఘర్షణ లేకుండా ఎంత చక్కగా వాటితో మమైకమై జీవిస్తున్నామో అని మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలంట ఫ్రెండ్స్ నాకు ఎండాకాలం ఇష్టం లేదు నాకు చలికాలం పడదు నాకు వర్షాకాలం అంటే చికాకు నాకు వాళ్ళంటే ఇష్టం లేదు నాకు వీళ్ళంటే ఇష్టం లేదు నాకు ఇలాంటి సిచ్యువేషన్ అవసరం లేదు అని ఎప్పుడైతే అంటుంటారో అలాంటి వాళ్ళు ధ్యాని అనేది ఎప్పుడు కాజాలడు అని అంటున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా నేను భౌతిక పరంగా మానసిక పరంగా భావోద్వేగ పరంగా మరి ఆత్మపరంగా చక్కటి స్థిరత్వంతో ఉంటున్నాను అని గుర్తించుకోవడం ఒకనొక ధ్యానం యొక్క ముఖ్య లక్షణం అని ఆ సూత్రంలో పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా స్థిరత్వంగా ఉండాలి జీవితం యొక్క నిడివి అంటే మన జీవితకాలం ఎంత ఉన్నా సరే అంత జీవిత కాలాన్ని కూడా నేను ఆనందంగా మరి అద్భుతంగా జీవించాను అని గుర్తించుకోవడం ఒకనొక ధ్యాన యొక్క లక్షణం ఫ్రెండ్స్ ఏదో ఒక్క రోజే ఆనందంగా ఉన్నాను మిగతా రోజులు ఏదో బాధపడుతున్నా ఈరోజు రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్న ఎందుకో బాగలేదు అని ఎప్పుడైతే అంటుంటామో మనం సరైన ధ్యానం చేయటం లేదు అని అర్థం ఫ్రెండ్స్ మనం ఎంత ధ్యానం చేస్తామో మనకు అంతటి ముందు చూపు వస్తుంది మరి అంతటి లో చూపు కూడా వస్తుంది అందుకే ప్రతి ఒక్క మెడిటేటర్ కూడా తనదైన జన్మ ప్రణాళిక ఉంటుంది అన్నమాట అదే అతనికి ముందు చూపు జన్మ ప్రణాళిక ఏంటి అనేది ఒక ముందు చూపు ఆ ప్రణా ప్రణాళికకు తగ్గట్టుగానే అతని జీవితం సాగుతూ ఉంటుంది అదే అతని లోచూపు ఇది తెలుసుకున్న ఏ ఒక్క ధ్యాని కూడా ఇతరుల వ్యవహార వ్యవహారాల్లో తలదూర్చడు మరి ఇతరుల గురించి తీర్పులు ఇస్తూ తన సమయాన్ని వృధా చేసుకోడు ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మాస్టర్స్ ఇంకా ఇతరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం కల్పించుకుంటూ తన ఎదుగుదలను తానే కుంటుపరచుకున్నలా చేసే తనలోని నిమ్నతల భావోద్వేగాలను గుర్తించడం మరి వాటి ప్రబోలకు లో ప్రబోల ప్రబోలాలకు లోను కాకుండా తను తనకు తాను ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ ఉండడమే ఒక ధ్యాని లక్షణం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించు వారి ఎదుగుదలే కాదు అది మన ఎదుగుదలకు కూడా కుంటుపడుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళని ఏ పరిస్థితిలో కూడా విమర్శించడం అనేది కాకుండా జడ్జిమెంట్ అనేది కాకుండా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది అన్నట్టుగా మనం జీవించాలి ధ్యానం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని భౌతిక జీవితంలో ఆచరణ పెట్టడం ద్వారా పొందే అనుభవాన్ని విజ్ఞానం అంటారు ఫ్రెండ్స్ ఈ విజ్ఞానం మనలో ఎంత పెరుగుతూ ఉంటే అంతగా మనం ధ్యానం చేస్తున్నామన్నమాట మరి అంతగా మనం బుద్ధత్వంలో జీవిస్తున్నాము సో బుద్ధత్వంలో జీవించడం అంటే ఏది అంటే మనం ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ మనం మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఆ జ్ఞానాన్ని పొంది ధ్యానం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని భౌతిక ప్రపంచంలో ఆచరణ పెట్టడం ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాం కదా నాకు అది ఇష్టం లేదు ఇష్ట ఇది ఇష్టం లేదు అనకుండా వ్యక్తి వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకోకుండా మన ధ్యాన సాధనలో ఎంతమంది సేవ చేస్తున్నామో అని తెలుసుకుంటూ మనల్ని మనం మలుచుకుంటూ మన జీవితాన్ని ఎప్పుడైతే మనం ముందడుగు వేస్తామో అప్పుడే మనం సరైన ధ్యానిగా మనం ఎన్లైటన్ మాస్టర్గా మన జీవితాన్ని కొనసాగిస్తాం ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరణ చేస్తూ సరి అయిన ధ్యానాన్ని చేస్తుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సుసాధ్యం అయిపోతుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా సరి అయిన ధ్యానం మనం అదేనండి శ్వాస మీద ధ్యాస ఆ శ్వాస మీద ధ్యాసను ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తూ మనం మన జీవితాన్ని ఎన్లైటన్ వైపుగా దిశగా మలుచుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ గీతాకరణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ